ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ. విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ. శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం రేవంత్ రెడ్డి, నిధులు ఇవ్వాలని కోరామని చెప్పి భట్టి విక్రమార్క. ఇక మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చూస్తాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అదే మాదిరి తెలంగాణలోనూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని కోరారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4:30 ప్రధాని మోడీతో రేవంత్ భట్టి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఇతర ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 6,283 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోడీతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై శాఖల వారిగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పి ఆయన నిన్న మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక బావ బామ్మర్దులు చెమటగక్కి సంపాదించలే. బీఆర్ఎస్ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్. ₹7,00,000 కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెప్పడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ శురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని కామెంట్ అంటూ తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి విధ్వంసం ఎట్లా చేసిర్రో, వాళ్ళు సంపదను ఎట్లా కొల్లగొట్టిర్రో. విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో ఖచ్చితంగా దోషులుగా తేలబోతుంది కేసీఆర్ కుటుంబం. ఈ దొంగల ముఠ ఇప్పుడు ఆత్మరక్షణ చర్యలు చేపడతా ఉంది. కేసీఆర్ ఇప్పుడు ఓ వీడియోలు తయారు చేసి కేసీఆర్ యొక్క 10 రోజులకి కేసీఆర్ రావన్నా. కేసీఆర్ తానేమున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బీకినాం మనం, ఏమి చేయలే. ఇప్పుడు కేసీఆర్ కాదు, కేసీఆర్ రాడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే కేసీఆర్ దుకాణం అయిపోయింది. 70 ఏళ్ల పైసీలకు తొంటిరిగి పడ్డోడు ఎవడు లేవుగా చూడలే నేను మళ్ళా. కాబట్టి సరే ఏదేమైనప్పటికి కూడా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలారా. నేను మొన్న చెప్పిన కదా, 28,000 కోట్ల భూములు కొల్లగొట్టిరు కదా, దాని మీద టీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమా, కేటీ రామారావు సిద్ధమా. నిన్న బయట పెట్టినటువంటి, నిన్న బయట పెట్టిన కదా 250 కోట్ల విలువైంది ఆ భూమి. ఇగో ఇవాళ మళ్ళీ ఒక్కటి చూడ్రి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కాడ ఇగో అసైన్డ్ భూములను పట్టా చేసిర్రు. అసైన్డ్ భూములను పట్టా చేసి ఇగో ఇగో వీళ్ళకి ఇచ్చేసిర్రు. ఏ దేని ముంగట రాచకొండ కమిషనరేట్ ముంగటి జాగనే. ఇందులో తీగల కృష్ణారెడ్డి, మన్ను, మషాన్ అంటున్నారు ఇలా. దీంట్లో మళ్ళా అమయ్ కుమారే కలెక్టర్. ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత సండే రోజు ఆర్డర్ ఇష్యూ చేసిపోయిండు. ఓ లెటర్ రాసిచ్చిపోయిండు. ఇవన్నీ అవే ఈ ముఠా కొట్టేసినటువంటి భూములు ఇవన్నీ. వీటిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. ఒక్క గుంటా భూమిని పోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని ప్లాట్లు చేసిరు, రకరకాలుగా కొల్లగొట్టిరు. మొత్తం తెలంగాణ ప్రజలారా, ప్రైమ్ ల్యాండ్ అంతా కొల్లగొట్టింది ఈ దొంగల ముఠాయిగో. వాళ్ళు రాసిన రిపోర్ట్ కంప్లైంట్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ అండ్ సీలింగ్ ల్యాండ్ ఇన్ టు పట్టా ల్యాండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ ఇన్ ధరణి రిగార్డింగ్ ఇగో టు ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి పెడితే, వీళ్ళందరు పెడితే అసైన్ ల్యాండ్ ని తర్వాత సీలింగ్ ల్యాండ్ ని తీసుకుపోయి పట్టాగా కన్వర్ట్ చేసి కొంతమంది కట్టబెట్టిరు. ఇవన్నీ బయటికి రావద్దా, ఇప్పుడే సంఖ్యలు గుద్దుకుంటే ఎట్లా, ఇంకా చాలు ఉన్నది మీరు గుద్దుకోవాల్సింది. ఇట్లా నుంచి ఇట్లాకి వస్తారు. అంతే, ఏముండదు. మీరు అరిసినా పెడబొబ్బలు పెట్టినా విచారణ లాగుతాయి అనుకుంటున్నారు, విచారణ లాగవు. మీరు ఎంత చేసినా ఇది జరుగుతూనే ఉంటది. ఇది దాదాపుగా ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఇది కూడా. ఇంకా చాలా భూముల లెక్క బయటికి రాబోతా ఉంది. గుండె నిబ్బరం చేసుకొని చూడ్రి బాబాములు. మేము సంపద సృష్టించిన శ్వేతపత్రం వీళ్ళ చెమట సుక్క. తెలంగాణ ఉద్యమంలో ఒక్క రక్తం సుక్క మీ ఇంటి వాళ్ళ రాలిపడలే. తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఏలుబడిలో ఒక్క చెమట సుక్క మీద రాలిపడలే. ఎనడేసి కారు దిగినావు అయ్యా నువ్వు, ఎనడేసి కారు దిగినావు, ఫ్లైట్ హెలికాప్టరు చేతులున్నావా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? చార్టర్ ఫ్లైట్లు అమెరికా, లండన్, ఎక్కడ పోయినా ప్రత్యేక విమానాలు, మంది సొమ్ముతోటి
తైతక్కలు ఆడి ఇవాళ నేను సంపద సృష్టించిన అంటున్నాను, నువ్వు సృష్టించిన సంపద గిడికి రా, నీ సంపద సంఘాలు చెప్తా నేను. ఇంకా గుండెలు అదిరిపోయే ఇలా కుంభకోణాలు, కేటీ రామారావు ఆయన బినామీలు, ఈ దొంగల ముఠా కుంభకోణాలు, గుండెలు అదిరిపోయే కుంభకోణాలు ఉన్నాయి, మీరు చూడరు ఇంకా.